డబ్ల్యూవి రామన్, భారత మాజీ క్రికెటర్, టీమిండియా హెడ్ కోచ్, పదవి కోసం గంభీర్తో పోటీ పడ్డాడు. చీఫ్ అడ్వైజరీ కమిటీ నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అదే రోజు సోషల్ మీడియాలో ఓ టియర్ అంటూ పోస్టు పెట్టాడు. దీంతో డబ్ల్యూవి రామన్ పేరు ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. మాజీ ప్లేయర్ గురించి తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. డీటెయిల్స్ కోసం ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. డబ్ల్యూవి రామన్ ది తమిళనాడు, పూర్తి పేరు ఊర్కేరి వెంకట్రామన్. 1988 నుంచి 1997 వరకు భారత జట్టుకు సేవలు అందించాడు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్గా, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ బౌలర్గా తనదైన ముద్ర వేశాడు. వన్డే టెస్ట్ ఫార్మాట్లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ముందుగా వన్డేలో అరంగేట్రం చేశాడు. 1988 వెస్టిండీస్పై ఎంట్రీ ఇచ్చాడు. టెస్టుల్లోనూ వెస్టిండీస్పైనే అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ కెరియర్లో డబ్ల్యూవి రామన్ 11 టెస్టుల్లో బరిలో దిగాడు. 448 పరుగులు సాధించాడు. 4 హాఫ్ సెంచరీలు కొట్టాడు. కెరియర్లో 27 వన్డేల్లో 617 పరుగులు సాధించాడు. 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. సౌత్ ఆఫ్రికాలో సెంచరీ కొట్టిన ప్లేయర్గాను 1992-93 సీజన్లో హైలైట్ అయ్యాడు. టెస్టుల్లో వన్డేల్లో 2 వికెట్ల చొప్పున సాధించాడు. ఫస్ట్ క్లాస్ కెరియర్లోనూ గణాంకాలు బెటర్గానే ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మొత్తంగా 7939 పరుగులు సాధించాడు. 1988-89 సీజన్లో అత్యుత్తమంగా రాణించాడు. 1018 రన్స్ సాధించాడు. ఒకే సీజన్లో 2 డబుల్ సెంచరీలు, 1 ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. గోవాపై 313 పరుగులు సాధించాడు. ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా 44 సంవత్సరాల రికార్డును బ్రేక్ చేశాడు. 1996 డిసెంబర్లో చివరిగా వన్డే మ్యాచ్లో డబ్ల్యూవి రామన్ బరిలో దిగాడు. 1997 చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అయితే టాలెంటెడ్ ప్లేయర్గా పేరు తెచ్చుకున్న టీమిండియాలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు. కెరియర్ మొత్తంగా 38 అంతర్జాతీయ మ్యాచుల్లోనే బరిలో దిగాడు. ఇక అరంగేట్రో టెస్ట్ మరో ఇన్నింగ్స్లో రామన్ 83 పరుగులతో ఆకట్టుకున్నాడు. నెంబర్ 3 ప్లేయర్గా మంచి మార్కులు సాధించాడు. కానీ నరేంద్ర హిర్వాణి 16 వికెట్ల ప్రదర్శనతో రామన్ సైడ్ అయ్యాడు. జట్టులో చౌటు కోసం అప్పట్లో వినోద్ కాంబ్లీతో రామన్ పోటీని ఎదుర్కొన్నాడు. అంతర్జాతీయ కెరియర్కు దూరమయ్యాక కోచింగ్ సర్క్యూట్లో మాజీ ప్లేయర్ బిజీ అయ్యాడు. తమిళనాడు, బెంగాల్ జట్లకు కోచ్గా వ్యవహరించాడు. 2013 ఐపీఎల్ జట్టు అయిన పంజాబ్కు అసిస్టెంట్ కోచ్గా సేవలు అందించాడు. 2016 కేకేఆర్కు బ్యాటింగ్ కన్సల్టెంట్గా పనిచేశాడు. 9 సంవత్సరాలుగా నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్గా ఉన్నాడు. 2018 నుంచి 2021 వరకు భారత మహిళల క్రికెట్ జట్టుకు కోచ్గా పనిచేశాడు. డబ్ల్యూవి రామన్ కోచ్గా ఉన్నప్పుడే భారత మహిళల జట్టు ప్రపంచకప్లో ఫైనల్కు చేరింది.